రాష్ట్రంలో పాక్షిక లాక్డౌన్ విధించినప్పటికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు వ్యాక్సినేషన్ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానాలు డయాగ్నోస్టిక్ సెంటర్లకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. 45 ఏండ్లు పైబడి రెండో డోస్ తీసుకోవాలనుకునేవారు మొదటి డోస్ తీసుకున్నట్లు ఆధారం చూపాలని, కనీసం సెల్ఫోన్లో మెసేజ్ చూపించినా సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. పాక్షిక వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను కోవిన్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. కరోనా పరీక్షలు టీకాలకు వెళ్లే వారికి పోలీసులు అనుమతిస్తారని తెలిపారు.